DevTV ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం 2023 ఉగాది నుండి 2024 ఉగాది వరకు కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే కన్యా రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా పాటించాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి 2023 శ్రీ శోభకృతనామ సంవత్సరం 2023 ఉగాది నుండి 2024 ఉగాది వరకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. హిందూ క్యాలెండర్ ప్రకారం 2023-2024 సంవత్సరం శోభకృతనామ సంవత్సరం. ఇది ఉగాది 22 మార్చి 2023న ప్రారంభమై 8 ఏప్రిల్ 2024న ముగుస్తుంది. అయితే ఈ కాలంలో కన్యారాశి వారి వ్యక్తులు వారి జీవితంలో వివిధ అంశాల్లో గణనీయమైన మార్పుల్ని అనుభవించవచ్చు. వారు తమ లక్ష్యాలు మరియు ఆశయాల్ని ముఖ్యంగా వారి వృత్తిపరమైన లేదా సృజనాత్మక కార్యకలాపాల్లో కొనసాగించాలనే బలమైన కోరిక అనుభవించవచ్చు. కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవడానికి, కొత్త సవాళ్ళని స్వీకరించడానికి మరియు కొత్త అవకాశాల్ని అన్వేషించడానికి కూడా ఈ కాలం వారికి మంచి సమయం. అయితే కన్యారాశి వ్యక్తులు ఈ కాలంలో కొన్ని సవాళ్లు మరియు అడ్డంకుల్ని కూడా ఎదుర్కోవచ్చు. వారు కొన్ని సమయాల్లో ముఖ్యంగా వారి వ్యక్తిగత సంబంధాల్లో అధికంగా లేదా ఒత్తిడికి గురవుతారు. వారు ఒత్తిడి మరియు ఆందోళనని నిర్వహించడానికి వారి ఆరోగ్యం మరియు భావోద్వేగ శ్రేయస్సు గురించి అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కన్యారాశి వ్యక్తులు ఈ కాలంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని గ్రహాల స్థానాలు సూచిస్తున్నాయి. వారు ఊహించని ఖర్చులు లేదా ఆర్థిక వైఫల్యాల్ని అనుభవించవచ్చు మరియు ఆర్థిక ఒత్తిడిని నివారించవచ్చు. కన్యారాశి వ్యక్తులు తమ భాగస్వాములతో బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు వారి సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి కొన్ని అవకాశాలని తీసుకురావచ్చు. వారు తమ భాగస్వాముల పట్ల మరింత నిబద్ధతతో మరియు బాధ్యతగా ఉంటారు మరియు ఏవైనా సవాళ్లు లేదా వైరుధ్యాల ద్వారా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. గ్రహాల స్థానాలు వారి వివాహ అవకాశాల పరంగా కన్యారాశి వ్యక్తులకి మిశ్రమ ఫలితాలని సూచిస్తున్నాయి. వారు కొన్ని సవాళ్లు లేదా జాప్యాల్ని ఎదుర్కోవచ్చు, కానీ ఓర్పు, పట్టుదల మరియు కమ్యూనికేషన్తో వారు ఈ అడ్డంకుల్ని అధిగమించి వారి భాగస్వామితో బలమైన మరియు సంతృప్తికరమైన సంబంధాన్ని ఏర్పరచుకోగలరు. కన్యారాశి వ్యక్తులు తమ భాగస్వామితో భావోద్వేగ సంబంధాలు, నమ్మకం మరియు సాన్నిహిత్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టడం ముఖ్యం. పెళ్లికి తొందరపడడం లేదా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వాదనలకు దూరంగా ఉండండి. తోబుట్టువులు మరియు బంధువులతో మంచి సంబంధాన్ని కొనసాగించండి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తుల విషయంలో మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవచ్చు. లాభాల కోసం పెట్టిన పెట్టుబడి నష్టాన్ని చవిచూస్తుంది. ఇంట్లోని విలువైన వస్తువులు చోరికి గురయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఇంటి సహాయాన్ని గమనించండి. ఇక ఈ కన్యా రాశి వారు శ్రీ శోభకృతనామ సంవత్సరం 2023 ఉగాది నుండి 2024 ఉగాది వరకు కన్యా రాశి వారు గణపతి పూజ చేయండి, గణేష్ ఆశయాల్ని సందర్శించి అర్చన చేయండి, పేద విద్యార్థులని ఆదుకోండి, వారికి కొన్ని పుస్తకాలు లేదా ఇతర విద్యా సామాగ్రిని సరళంగా ఇవ్వండి, బుధవారం విష్ణు పూజ చేయండి. ఈ పరిహారాన్ని గనక మీరు చేస్తే వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. ఇవి ఈ కన్యా రాశి వారి యొక్క శ్రీ శోభకృతనామ సంవత్సర రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.